समुद्र ओडर वद्रेसी अवतल ओडर नीता अवतल ओडिपया अंकनी समुद्र वद्रेसी वारी रोड बेतको आगधवर तुपाकी अंदर तोटा उदी पेलचारे वार तलाकाई धामी पेलिपतनी चूड़ कन्ना प्रेमितुन वाड़ मुष्टिवाड़ मनसिच्चिन दानिकी महाराजुला कनिपिस्ताडनी नीकु वाड़ मंचिगाने कनिपिंचोच्चु कानी नेनु नम्मनु वाड़ी ऊरु पेरु नाकु चेप्पु वाड़ अंतु नेनु तेलुस्तानु आयन पेरु गोपालकृष्ण आयन ऊरु नुंडि गोपालकृष्ण उदलेयि आ तर्वात नेनु चेप्तानु ఆ గధవ నిన్ను ప్రేమించడానికి ముందు వెనక యథాతడ అట్టుకిటు విరివిగా విపరీతంగా చాలా మందిని ప్రేమించేశాడు అంతెందుకు నీ సంగతి తెలియక నేనే వాడిని ఒక అమ్మాయితో డ్యూయట్ పాడించాను నువ్వేం కంగారు పడకు నా తుపాకీలో తోటా వాడి తల్లో దూర్చినా సరే వాడి నీ కాళ్ళ మీద పడేట్టు చేస్తాను పై వరకు ముందు కాలు ఎక్కువ ఇంటికి వెళ్ళు నువ్వు చిన్నాడి పోలీసులు తరం చెప్పాడు వారికి ఏదైనా సహాయం చేయి మరి ఊరు వెళ్తారు నేను హత్య జరిగిన చోటుకు వెళ్తాను లక్ష్మి గురించి వివరాలు అయినా దొరుకుతాను ఓకే ఓకే మోసం చేస్తుంటాడు దాంతో నువ్వు రోడ్డున పడ్డావు అంతెందుకు ఆ రోజు వాడు మీతో పాట పాడిన పద్ధతి చూస్తేనే ఆ రాస్కల్ మీద నాకు అనుమానం వచ్చింది తనని మోసం చేయలేదు సార్ ఆయన ప్రమాదంలో చిక్కుకున్నారు ఇప్పటి వరకు చిక్కుకోలేదు నాకు కనిపించారంటే చిక్కుకున్నట్టే అంతకే సార్ అబ్బే ఆ తర్వాత నేను చెప్తాను వాడు చెలరేగిపోయి మోసం చేసిన మరో అమ్మాయి లోపలుంది ఆయన చూశానంటే వాడు అలాంటి వాడు నీకే అర్థమవుతుంది అనవసరంగా మాట్లాడిన కోపం తెప్పించకు కారులో తుపాకీ ఉంది అందులో ఒకే తోట ఉంది అది పేల్చారంటే నీ తల డౌన్ పేరిపోతుంది అసలు అమ్మాయి వచ్చి టైప్ చూసామంటే వాడు అలాంటి టైప్ రాసుకోవడం నీకే అర్థమవుతుంది పదా
మన ఇద్దరి మంచికి ఏ శక్తి వచ్చినా మనం విడదలేదు. థ్యాంక్స్ ఫర్ గుడ్ గుడ్. వాడు పాడిపోతున్నాడు కదా అంతేనంటావా? అడ్వాన్స్ గ్రీటింగ్స్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, బై బై. ఇంతవరకు మీరు మంగళంపల్లి బాలమురళి గారి గారి పేరు విన్నారు. ఇప్పుడు జాతీయ గీతం. ఏమిటి, మరో అమ్మాయిని మోసం చేసి తోక తెగిన ఎలికలా పరిగెత్తుకొస్తున్నారా? అమ్మాయిని మోసం చేయటం కాదు సార్, నా వెనకాల భయంకరమైన వెలన్ టైప్ రైడింగ్ వెంటబడుతుంటాను. ముందా తుపాకీ పక్కన పెట్టండి సార్. అబే, ఇలాంటి సినిమా కథలు చెబితే నేను నమ్మి నిన్ను వదిలేస్తానుకున్నావా? అదిగా సార్, అసలు ఏం జరిగిందంటే. అబే, ఆ తర్వాత నాకు తెలుసు. ముందు నువ్వు సరోజా అనే అమ్మాయిని సరదాగా ప్రేమించి సరదాగా నా ముందే జూట్లు పాడి సరదాగా అమ్మాయిని వదిలేశావు. ఆ తర్వాత లక్ష్మి అని మరో అమ్మాయిని సరదాగా ప్రేమించి ఏ తుప్పలమ్మట పొదలమ్మట జూట్లు పాడేవో నాకు తెలియదు, కానీ ఏడుస్తూ ఆ అమ్మాయి నాకు తగిలింది. అంతే, ఈ తుపాకీ మీద ప్రమాణం చేసి ఆ అమ్మాయిని రక్షిస్తానని మాటిచ్చి మా ఇంట్లో పెట్టొచ్చాను. అంటే లక్ష్మి నీ దగ్గరే ఉందా సార్? లక్ష్మి కాదు, నువ్వు డ్యూయట్ లాగించిన సరోజ కూడా నా దగ్గరే ఉంది. అసలు వాళ్ళిద్దరిలో ఎవరిని నువ్వు నిజంగా ప్రేమించావు, ఎవరిని కాలక్షేపానికి ప్రేమించావో వెంటనే చెప్పు, లేకపోతే నా చేతిలో తుపాకీ ఉంది, దీంట్లో ఒక్కడే తోట ఉంది, అది పేల్చాలంటే నీ తల ధాము పేలిపోద్ది. అది కాదు సార్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.